ఇందిరాగాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను పార్లమెంటు వేదికగా వాజ్పేయి ప్రశంసించారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. వాజ్పేయి బాటలోనే కిషన్ రెడ్డి నడుస్తున్నారని అనిపిస్తుందన్నారు. ఇతర పార్టీ ప్రధాని వాజ్పేయి ఆనాడు ప్రశంసిస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను పరోక్షంగా మెచ్చుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్ లో చేరుతారని కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ పాలన నచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారని కిషన్ రెడ్డి అంటున్నారని తెలిపారు జగ్గారెడ్డి. కిషన్ రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది. నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదన్నా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్గా వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నాయి. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈయన కూడా మధ్యలో కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చారు, ఖచ్చితంగా ఏదో వేస్తాం అది చేస్తాం నడుపుతాం గిరుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. కానీ సడన్గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో అంటే తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. మీ బీజేపీగా మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ధాన్యము దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రాల్లో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా